Sorry. Thank you. అమ్మడు గురించి తీసిన సినిమా ఓకే ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ జర్నీ సో తప్పనిసరిగా మీరందరూ థియేటర్లో చూడండి మీ ఫ్యామిలీస్ని పక్కన అందరినీ చూడండి ఇదే డెఫినెట్గా మీరు చూసిన తర్వాత ఒక ఎవ్రీ మదర్ ఎవ్రీ ఉమెన్ ఎవ్రీ ప్రెగ్నెంట్ ఉమెన్ బయటకు వచ్చి చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యే సినిమా సో ట్రైలర్ చూస్తే మీకు కొంచెం అర్థమై ఉండాలి నాకు పర్సనల్గా నాకు తెలుసండి ఆ ఫీలింగ్ ఎందుకంటే మా వైఫ్ 7th మంత్లో ఉన్నప్పుడు వాటర్ క్యాన్ ఎత్తుంటే బేబీ స్ట్రక్ అయిపోయింది లోపల సో ప్రీ డెలివరీ అయింది మీ కడుపులో ఉన్న వాళ్ళు సచిన్ టెండూల్కర్ అవుతారో తెలీదు రాజమౌళి అవుతారో తెలీదు పివి నరసింహారావు అవుతారో తెలీదు లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పిఎం నరేంద్ర మోడీ అవుతారో తెలీదు సోహెల్ అవుతారో తెలీదు సో మీరు క్యారీ చేస్తున్న బేబీ ఎంత గ్రేట్ పర్సన్ అవ్వబోతున్నారో అనేది అసలు ఎవరికి తెలియదు మీకు కూడా తెలియదు మీకు అంత పేరు తేవచ్చు సో అలాంటి పర్సన్ని మీరు జాగ్రత్తగా అలాంటి బేబీని మీరు జాగ్రత్తగా మోయాల్సిన రెస్పాన్సిబిలిటీ మీ చేతుల్లో ఉంది సో జాగ్రత్తగా చూసుకోండి మీ హెల్త్ ఖచ్చితంగా టైంకి ఫుడ్ తినండి హెల్తీగా ట్యాబ్లెట్స్ అన్ని తీసుకోండి అంత ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మీకోసం రేపు రిలీజ్ చేయాల్సిన సాంగ్ మీ అందరూ ఎంజాయ్ చేయడానికి నేను ఇప్పుడే మీకోసం ప్లే చేస్తున్నాను ఇది ప్రతి ఒక్క మగవాళ్ళ గురించి చాలా మూవీస్ వచ్చాయి అంటే కాల్ దగ్గర వేసుకొని చాలామంది చెప్పారు మీకు ముఖ్యంగా మీరు కాల్ దగ్గర వేసుకున్న టైం ఇది అంత మంచి మూవీ ఎంత బాగుంటుందంటే మూవీ ఇది చూశాక ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క హస్బెండ్ కూడా ఒక మీకు నాకు తెలిసి ప్రతి ఒక్కరు మినిమం అది ఫీల్ అవుతారు నేను ఈ టైంలో తనకు అలా ఉన్నప్పుడు ఇలా చూసుకున్నాను అని పక్క అలాంటి మంచి మూవీ ఇది అండ్ మీరు తప్పకుండా ఇది థియేటర్లో ఆగస్ట్ 18 రిలీజ్ అవుతుంది మీరు తప్పకుండా చూడాలి మీరు చూసి ఇంకా మీ 10 మందికి చెప్పండి ఎందుకంటే అన్ని మూవీస్ వస్తుంటాయి ఇలాంటి మూవీ మళ్ళీ రాదు నెవర్ ఇంకా రాదు తప్పకుండా రాలేదు కూడా అంత మంచి మూవీ అండి ఇంకా తీసుకొచ్చి మీ చేతిలో పెడుతున్నాము ముందు తీసుకోవాలి బేబీ ఏంటో మీరు చూసి చెప్పాలి అమ్మాయా అబ్బాయా ట్విన్సా అని చెప్పేసి ఆ తప్పకుండా మళ్ళీ మీ అందరు అక్క నెక్స్ట్ లో ఒక పెట్టుకుంటాం అక్క సక్సెస్ మేట్ మళ్ళీ సేమ్ ఈ టీం అందరిని అడుగుతాం ఇప్పుడు సాంగ్ చూపెట్టినట్టు కాదు డెఫినెట్లీ 10 డేస్ అక్క అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అండ్ ఆగస్ట్ 18 థియేటర్లో వస్తుంది ప్రతి ఒక్కరు మూవీ చూడాలని మా మిస్టర్ గ్రాండ్ టీం నుంచి మేము అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ వాట్స్ ద బెస్ట్ మూమెంట్ డ్యూరింగ్ యువర్ ప్రెగ్నెన్సీ మీరు ప్రెగ్నెన్సీ టైంలో బెస్ట్ మూమెంట్ ఏముండే మీకు బేబీ మూమెంట్స్ ఉంటాయి కదా కదలికలు అప్పుడు మదర్ ఫీలింగ్ ఇస్ వెరీ హ్యాపీ అంటే బేబీ లోపల థింకింగ్ అలా చేస్తూ ఉంటే మదర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందో బేబీ ఓకే సో బేబీ ఫామ్ అయ్యేటప్పుడు హార్ట్ బీట్ ఉన్నప్పుడు బేబీ కికింగ్ టైంలో యూ ఫీల్ హ్యాపీ మూమెంట్ అన్నమాట స్టోరీలు యాక్షన్ మూవీలు రాంగ్ వస్తున్నాయి కదా ఇప్పుడు ప్రజెంట్ మీకు ఇలాంటి కాన్సెప్ట్ తీసుకోవాలని ఎలా అనిపించింది అంటే బేసికల్లీ ఫస్ట్ థింగ్ నాకు ఇది 7 ఇయర్స్ నుంచి తెలుసు ఈ సబ్జెక్ట్ శ్రీనివాస్ అన్న డైరెక్టర్ శ్రీనివాస్ అన్న నేను మంచి ఫ్రెండ్స్ బిగ్ బాస్కి ముందు నుంచే నేను 3 ఇయర్స్ నుంచి అడిగేవాడిని ఇదే సబ్జెక్ట్ చేయాలి నేను మేల్ ప్రెగ్నెంట్ సబ్జెక్టే చేయాలి అని చెప్పేసి రిస్క్ ఏమో చూడు అని చెప్పేసి కూడా బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆయన కూడా అదే డౌట్ వచ్చింది బట్ నేను ఒకటే చెప్పిన ఒక తల్లి గొప్పతనాన్ని చెప్పేటప్పుడు డెఫినెట్లీ మనం అందులో సిగ్గుపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళ గొప్పతనాన్ని మనం చూపిస్తున్నాము సో 9 నెలలు మోయడం అనేది చిన్న విషయం కాదు ఒక తల్లికి అందరికన్నా స్ట్రాంగెస్ట్ పర్సన్ మెన్ అంటారు బట్ నా దృష్టిలో స్ట్రాంగెస్ట్ పర్సన్ ఉమెనే ఎందుకంటే 9 నెలలు ఇప్పుడు నేను ఇది నేను ఏదైతే మోస్తున్నానో ఇది 3 కేజీస్ ఉంటుంది ఇది మీరు నమ్మరు జస్ట్ 3 అవర్స్ 2 అవర్స్ అలా ఇలా తిరగగానే నాకు నీరసం వస్తూ ఉంటుంది సో నేను అప్పుడు అనుకున్నాను అరే ఒక తల్లి 9 నెలల మోస్తారా అసలు నాకు అర్థం కాదు ఇంతకన్నా స్ట్రాంగెస్ట్ ఇంకేం కావాలి మనం స్ట్రాంగ్ కాదు దే ఆర్ మెంటలీ అండ్ ఫిజికలీ దే ఆర్ స్ట్రాంగ్ అని చెప్పేసి అనిపించింది అప్పుడు
మీకు పెళ్ళాక అంటే ఒకవేళ రేపు ఫ్యూచర్లో సైంటిఫికల్లీ ప్రూవ్ అయిపోయింది అని చెప్పేసి ఒకవేళ ఇప్పుడు ఉండేది ఉంటే ప్రెగ్నెన్సీ మేల్ ప్రెగ్నెంట్ కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి, ఏం కాదు, ఇట్స్ ఎ హెల్దీ థింగ్ ఓన్లీ, అది ప్రూవ్ అయింది అని చెప్పేసి అని అనుకుంటే, ఫస్ట్ బేబీ డెలివరీ అయిపోయిన తర్వాత సెకండ్ బేబీకి మీకు ఒకవేళ అలాంటి ఛాన్స్ వస్తే మీరు ప్రెగ్నెన్సీ తీసుకుంటారా? ఓకే, అటువంటి ఛాన్స్ ఉంటే నేను తీసుకోవచ్చు. తీసుకుంటారా? గుడ్, దట్స్ ఎ గుడ్, దట్స్ ఎ గుడ్ ఆన్సర్. సో ఓకే, సో మీరు ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఇంత సాక్రిఫైస్ చేస్తున్నారు కదా, సో ఇదే పెయిన్, ఇదే హ్యాపీనెస్, ఇదే పెయిన్, ఇదే సాక్రిఫైస్లు బాయ్స్ కూడా చేయగలుగుతారా? అంటే ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వస్తే బాయ్స్ భరించగలుగుతారా మీ ఉద్దేశంలో? నో, అబ్బాయి అమ్మాయిలకు ఉన్నంత పేషెన్స్ అబ్బాయిలకు ఉండదు సార్, తొందరగా కోపం వచ్చేస్తుంది వాళ్ళకి. ఆ కోపంలో ఫస్ట్ నేనే ఉంటా కదా, ఇండైరెక్ట్ గా ఇచ్చారు నాకే, నాకు అర్థమైంది. సో మిస్టర్ ప్రెగ్నెంట్ అనగానే మీ అందరికి ఇక్కడ మిస్టర్ ప్రెగ్నెంట్, ఇట్లా మేల్ ప్రెగ్నెంట్ ప్రెగ్నెన్సీ అని చెప్పేసి అనగానే ఎక్కడన్నా మీకు అరే మగోడేంది ప్రెగ్నెంట్ ఏంది అది అలాంటి ఏం సినిమా తీస్తుర్రు అలాంటిది ఏమన్నా అనిపించిందా? అసలు మీ ఒపీనియన్ ఏముండే ఫస్ట్ ఎవరికైనా మైక్ ఇవ్వరి? అంటే ఎప్పుడు బేబీ ప్రెగ్నెన్సీ అంటే ఆడవాళ్ళు ఇంత బాధ భరించాలా, బాయ్స్ కూడా భరిస్తున్నారని కొంత కాన్సెప్ట్ అన్ని కొంచెం అంటే ఇది రెండు రకాలుగా అర్థం చేసుకుంటా నేను, అబ్బా మేమే భరించాలి, వాళ్ళు కూడా దూరం భరించాలి అని చెప్పేసి అట్లేనా, లేకపోతే లైక్ ఆ హ్యాపీ మూమెంట్ అలాంటి మూమెంట్ కూడా వాళ్ళు ఉంటే ఎలా ఉంటుందని చూడాలనిపించిందా? అవునవును, ట్రూ. వుడ్ యూ లైక్ టు సీ ఎ మ్యాన్ గివింగ్ బర్త్ ఇన్ ఫ్యూచర్? యా, డెఫినెట్లీ. ద రీజన్ ఇస్ దట్ నౌడేస్ ద ట్రెండ్ ఇస్ చేంజింగ్. ఓకే, దేర్ ఆర్ సో మెనీ in reality there are so many transgenders and society is encouraging them, yeah. Like so danvalla we might see some changes in men also, yeah.